Yeah.
పక్షులను పోషించేన ప్రభువ ఆకలి గత్తిక తీర్చి బలం ఇచ్చితివి ఆకాశ పక్షులను పోషించేన ప్రభువ ఆకలి గత్తిక తీర్చి బలం ఇచ్చితివి దరిద్రుడైన నన్ను ప్రేమించితివి క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి దరిద్రుడైన నన్ను ప్రేమించితివి క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన పూర్వకంగా ఈరోజు మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. మరియు
పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులును పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యము అంత్యకాలములో జరిగే విషయాల గురించి. మరి యేసు రొమ్మున ఆనుకున్న యోహానుకు దేవుడు ఇవన్నీ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నాము సాతాను అపవాది క్రూర మృగం బంధించబడతాడు, 1000 సంవత్సరాలు బంధించబడతాడు. అప్పుడు దేవుని పరిశుద్ధులు దేవునితో కూడా రాజ్య పరిపాలన చేస్తారని మనం చదువుకున్నాం. ఈ విధంగా ఉండగా వాడు బంధించబడినప్పుడు ఏమి జరుగుతుందంటే, దానికి ముందు దేవుని బిడ్డలను యేసు వాక్యము నిమిత్తం చిరఛేదనము చేయబడిన వారి గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకుంటే, యేసుతో కూడా జీవించాలని యేసు నిమిత్తమే బ్రతకాలని ప్రతిష్ఠింపబడిన వారి విషయాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన జీవితంలో యేసు నమ్ముకొని యేసు కొరకు జీవిస్తున్న జీవితం కష్టం, నష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, అంతేకాకుండా అతసాక్షులైన పరిస్థితి. అతసాక్షులైన వారు యాతన పెట్టబడినప్పుడు వారు అనుభవిస్తున్న బాధను, వారు అనుభవిస్తున్న శ్రమను ఎన్నదగినవి కావని వారు ఎంచుకున్నారు. కారణం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన చేయుటకు నేనున్నానని వారు నిర్ణయం తీసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి వారు ఎన్ని శ్రమలైనా అనుభవించుటకు సిద్ధంగా ఉన్నారు, ఎన్ని బాధలైనా భరించుటకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మంచి శ్రేష్టమైన విషయం ఏంటంటే, 666 ముద్ర అనగా వారి నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ఎవరైతే ముద్ర వేసుకోకుండా ఆ విధంగా శ్రమలు అనుభవిస్తారో వారి జీవితం ఏ విధంగా అంటే, బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా ఉంటారని ఈ వాక్యం రాయబడింది. హల్లెలూయా. ఇందు నిమిత్తమే ఈ బహుమానం పొందుకోవడానికి వారు అన్ని శ్రమలను అనుభవిస్తున్నారు. వారైనా క్రీస్తు రక్తంలో కడగబడిన నేను, నీవు ఇలాంటి శ్రమలను బాధ అనుభవించినప్పుడు మనం అనుకోవాలి, నేను క్రీస్తుతో కూడా ఆనందించడానికి, క్రీస్తుతో కూడా నడవడానికి ఈ బాధలు నాకు ఎన్నదగినవి కాదు అనుకుంటూ స్తుతులతోనూ స్తోత్రాలతోనూ మనం ముందుకు సాగితే ఘన విజయం మనం సాధిస్తాం. హల్లెలూయా. ఘన విజయం సాధిస్తాం. దేని నిమిత్తం వాళ్ళు శిరఛేదం చేయబడుతున్నారంటే, దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము. చాలామంది
యేసు నమ్ముకున్న వెంటనే వారికి శ్రమలు ప్రారంభమవుతా ఉంటాయి. నువ్వు యేసుని ఎందుకు నమ్ముకున్నావు, నువ్వు యేసుని నమ్ముకొని ఏమి సాధిస్తావు అని ఎన్నో శ్రమలు అనుభవిస్తారు, ఎన్నో శ్రమలను పెడతారు వారిని. తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఇంకా స్నేహితులు కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితుల్లో వారు శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ప్రియులారా, మనకు తెలిసిందే, ఇంతవరకు ఎన్నో సాక్ష్యాలు కూడా మనం విన్నాం. ఎన్నో విధాలుగా వారు ఎంతో ఇరుకు మార్గంలో పయనిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. అందుకే దేవుడు చెప్పినాడు, ఇరుకు మార్గం నడవాలని చూస్తారు కానీ వారి వలన కాక తొలగిపోతారంట. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో చదువుకున్న ఈ సాక్షులు అంతం వరకు జయించినారు. ఏ ఏ విషయంలు అంటే, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తం, అంతేకాకుండా వాక్యం నిమిత్తం చిరఛేదనం చేయబడిన వారు ఇక్కడ చూస్తున్నాం. ఆ ఆత్మలు ఏమవుతున్నారంట, బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 1000 సంవత్సరాలు అంతము లేకుండా పరిపాలన చేస్తున్నారు క్రీస్తుతో కూడా. ఇంకా 6వ వచనం చాలా శ్రేష్టమైనది, చాలా మనసుకు ఆనందం కలిగించేది ఈ వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి చదువుకుందాం. ఈ మొదటి పునరుత్నములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉన్నారు. ఇటు వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. చూడండి ఎంత ఆనందకరమైన, ఎంత శుభకరమైన నిరీక్షణతో కూడిన వచనాన్ని మనం చూస్తున్నాం. మొదటి పునరుత్నములో పాల్గొనవారు ధన్యులు. మొదటి పునరుత్నమందు పాల్గొనవారు ధన్యులు, వారు పరిశుద్ధులై ఉంటారు. అట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారని వాక్యం రాయబడింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని నిమిత్తం, యేసు నిమిత్తం, వాక్యం నిమిత్తం శ్రమ అయినా, నింద అయినా, హింస అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, లేదా ఉపద్రవమైనా మనం ఏమేమైతే అనుభవిస్తామో వాటన్నిటిని బట్టి దేవుడు మనకు తగిన ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నమ్ముకొని ముందుకే సాగాలి కానీ వెనుకకు తిరగొద్దు. అంత్య దినములో జరిగే పరిస్థితి, క్రీస్తు నమ్ముకొని ఆ నిత్య రాజ్యములో జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ కలిగి ఉండు, వెనక్కు చూడకుండా ముందుకు సాగాలి. ఇంకా మనం చూసుకుంటే లూకా సువార్త 8:31లో యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మనకు శ్రమ అనుభవిస్తున్నాం, అయినా క్రీస్తుతో పాటు మనం నడుస్తున్నాం. అయితే సాతాను దేవుడు బంధించినాడని మనం విన్నాం. ఈ లోకంలో యేసయ్య ఉన్నప్పుడు మరి సేనాదయం పట్టిన మనిషి కేకలేస్తూ ఎవరు కూడా సాధుపరచలేని పరిస్థితుల్లో మరి తనకు తానే గాయపరుచుకొని తనకు తానే ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే యేసు ఎదురు వచ్చినప్పుడు, యేసుకు ఆ దయ్యం పట్టిన వాడు ఎదురొస్తాడు, కేకలేస్తూ ఉంటాడు. యేసయ్య అంటాడు, నీ పేరేంటి అన్నప్పుడు చాలా దయ్యాలు వానిలో ఉన్నాయి కాబట్టి సేనా అని చెప్తాడు. అయితే ఆ దయ్యాలు చెప్తారు, మమ్మల్ని పాతాళములో బంధించొద్దు, పాతాళములో బంధించితే మళ్ళీ తిరిగి రావడానికి వీలు లేదు కాబట్టి, ఆ దయ్యాల్లో కూడా ఆ యాతన బాధ అర్థమవుతుంది కాబట్టి దాన్ని బంధించొద్దు, మమ్మల్ని బంధించొద్దని దేవుణ్ణి వేడుకుంటున్నారు. పిల్లరా, అపవాదికి కేటాయించబడింది పాతాళం. కాబట్టి పాతాళానికి దయ్యాలే పోవాలి కానీ మనుషులు ఎవరు కూడా పోవద్దు. మనుషులు నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని చిత్తం. అయితే సాతాన్లకు దేవుడు చేసిండు పాతాళం, ఆ పాతాళానికి వెళ్తున్నారు దయ్యాలు. క్రీస్తుకు పరిశుద్ధులుగా ఉండాలని మొదటిగా మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు తన పరిశుద్ధుల నిమిత్తము ఆయన వారికి కేటాయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 2:20 మనం చదువుకున్నట్లుగా
అలాంటి వారి మీద ఇంకా ఎలాంటి పరిస్థితి కూడా లేకుండా ఎంతో చక్కగా ఎంతో విజయవంతంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే సింహాసనం దగ్గర కూర్చొని అటు వారు ఏం చేస్తారంటే ఆ సింహాసనం మీద ఆస్తినులై ఉంటారు. విమర్శ చేయడానికి కూడా వారికి అధికారం ఉన్నట్లుగా మనం చదువుకున్నాం. తడుపులరా, మనకి ఎంతో ఆధిక్యతను మన దేవుడు మనకి ఇస్తున్నాడు, ఎంతో చక్కగా మనకు ఇస్తున్నాడు. ఆదాన్ని బట్టి మనం ఈ లోకంలో ఉన్న ప్రతిది జయించుకుంటూ విజయవంతంగా ముందుకు సాగాలని దేవుడు నాకు నీకైనా మనవి చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ముందుకు సాగండి అని. ఆ విలువైన ఆ రాజ్యములో చేరుటకు ఎంతో భాగ్యం. అయితే దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చుటకైనా సమర్థుడు అని మనం నేర్చుకున్నాం. కష్టము మనకు తెలుసు కదా, ఆది అపోస్తులులు రంపాలతో కోయబడ్డారు, వాళ్ళు దేవుని బట్టి మొత్తం కూడా సహించినారు. ఇంకా కొంతమంది భక్తులను చంపడానికి మందు పెట్టి వాళ్ళని చంపినారు, అయినా సంతోషంగా తల వంచి ముందుకు సాగినారు. కారణం ఏంటంటే క్రీస్తుతో వారు రాజ్య పరిపాలన చేస్తామని తెలిసి నిరీక్షణతో ధైర్యంతో వాళ్ళు పోయినట్టుగా మనం చూస్తున్నాం. కబుర్రా అపవాది క్రూర మృగానికి మ్రొక్కకుండా అపవాదిని ఆరాధించకుండా ఉన్న వారికే అలాంటి ఆధిక్యత దొరుకుతూ ఉంటుంది. ఏదో అందరు నడుస్తున్నదా, నేను నడిస్తే నాకు దొరుకుతుందని కాదు. దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వారు, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు, శిరఛేదం చేయబడిన వారికి ఆ ధన్యత ఆ విజయము దొరుకుతుంది. ఇంకా మనం చూసుకుంటే బ్రతికిన వారుగా ఉంటారు, బ్రతికిన వారుగా సంతోషిస్తారని మనం చూస్తున్నాం ఉంటారు. ఇంకా విశ్వాసముతో వారు ముందుకు సాగుతూ ఉంటారు, విశ్వాసముతో సాగుతూ ఉంటారు. క్రూర మృగానికి వారు మృకరు, ఇంకా క్రీస్తుకు విధేయులై ఉంటారు. అత సాక్షి అయినా సరే ఏదైనా సరే అన్నట్టుగా ఉంటారు. ఇంకా క్రూర మృగానికి ఆరాధించరు. అలాంటి వారు విశ్వాస త్యాగముతో వారు ముందుకు సాగుతారు, బహు శ్రమలయందు కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగుతారని చూస్తున్నాం. ఇంకా మూడోది ఏంటంటే అన్ని విషయంలో రాజుల రాజును ప్రభుల ప్రభుకు విధేయులై నడుస్తూ ఉంటారు. హల్లెలూయా, విధేయతతో వారు నడుస్తారు. ఒకటి క్రీస్తుకు విధేయత చూపిన హతసాక్షులు, ఇంకా రెండోది క్రూర మృగానికి ఆరాధించని వారు, మూడోది మనం చూసుకుంటే క్రీస్తుకు అన్ని విషయంలో ప్రాణాత్మ శరీరములతో విధేయత చూపిన పరిశుద్ధులను మనం చూస్తున్నాం. ఇక వీరికి ఏది కూడా అడ్డు రాకుండా వీరిని చూసి అన్ని కూడా పారిపోయే పరిస్థితి ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 19:28 చదువుకుందాము. యేసు వారితో ఇట్లనెను, పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. మనము తీర్పు తీర్చడానికి తీర్పరులుగా అక్కడ దేవుడు మనకు ఆధిక్యతను ఇస్తున్నాడు. దేవుని వెంబడించిన పరిశుద్ధులకు, దేవుని కొరకు నడిచిన పరిశుద్ధులకు, దేవుని మనసు ఎరిగిన పరిశుద్ధులకు ఇంత మంచి ఆధిక్యతను దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోకంలో సంభవించినవి ఏవి కూడా ఎన్నదగినవి కావంటూ మనం ముందుకు సాగిపోవాలని ఈ వచనాల ద్వారా మనము చూస్తున్నాం. పరిశుద్ధులై ఉంటాం మనం అక్కడ. ఇంకా అక్కడ మనకి ఎలాంటి ఇబ్బందులు ఏమి కూడా ఉండవు, అన్నీ కూడా జయించిన వారిగా మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి రెండవ మరణం మన మీద అధికారం చేయదు. 1000 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 10 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా అక్కడ ఎంతో హాయిగా సంతోషంగా ఉంటారు, బ్రతికిన వారుగా ఉంటారు. ఆ తర్వాతనే కడమ వారు, ఆ తర్వాతనే ఇంకా వారు కూడా చూస్తారనే వాక్యం రేపడింది పిల్లరా. కాబట్టి వెనక జారకుండా ముందుకే, నీకు ఏదైతే నిర్ణయించినాడో అందులో ముందుకు పోవడం మంచిది. ఏ తల్లంతు నీకు ఇచ్చినాడో ఆ తల్లంతు పట్టుకొని ముందుకు వెళ్ళాలి, ఆ తల్లంతుని పట్టుకొని ముందుకు వెళ్ళి అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఆ సోమరైన చెడ్డ దాసుడు
ఆ నాణ్యాన్ని దాచిపెట్టినట్టుగా దేవుడు మనకిచ్చినది దాచిపెట్టకుండా ప్రజ్వలింప చేసుకుంటే దేవుడు మనకు ఆ ధన్యతను ఆ భాగ్యం ఇస్తాడని వాక్యం ద్వారా మనం వింటున్నాం. హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటే యాజకుడు అను మాటకు వంతెన వేయుబడని అర్థం. కాబట్టి క్రీస్తుకు మనుషులకును మధ్య యాజకుడు ఏమై ఉంటాడు, వందన వేయువారిగా ఉంటాడు. అంటే క్రీస్తు ఎదురు నడిపించు వారిగా యాజకుడు ఉంటాడని అర్థం. మొదటిది క్రీస్తు యొక్క యాజకత్వము, అంటే సంపూర్ణ యాజకత్వము దేవుడు మనకు ఇచ్చినాడు. ఇంకా రెండవది సంపూర్ణ విధేయత. మొదటిది క్రీస్తు యొక్క యాజకత్వము, రెండోది మనం చూసుకుంటే సంపూర్ణ దైవత్వం యొక్క యాజకత్వము. ఎబ్రీలకు రాసిన పత్రిక 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా. యేసయ్య మన వలే కావలసి వచ్చింది, ఎందుకంటే మనల్ని సంపూర్ణులుగా చేయుటకు నా వలే ఆయన ఈ లోకంలో జీవించినాడు. నాకు ఏ విధంగా ఆకలేతుందో యేసుకు అదే విధంగా ఆకలింది, నాకు విధంగా దప్పిక అవుతుందో యేసుకు కూడా అదే విధంగా దప్పికైంది. కాబట్టి యేసు మనకు మన కొరకు ఆ విధంగా మార్చబడ్డాడని ఈ వాక్యం ద్వారా మనం వింటున్నాం, ఈ వచనం ద్వారా మనం వింటున్నాం. కనికరమును సంపూర్ణము గల యాజకుడు అగు నిమిత్తం అన్ని విషయంలో దేవుడు తగ్గించుకున్నాడు. ఆ విధంగా కావలసి వచ్చింది. కాబట్టి పిల్లరా, దేవాతి దేవుడు ఆ విధంగా తగ్గించుకున్నాడు. మనకు మాదిరిగా ఉండి ఆయన యాజకత్వం చేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. మూడోది ఏంటంటే దేవుని చేత నిరంతరము నిలువబడే యాజకత్వము పొందుకున్నారు. నిరంతరము నిలబడే యాజకత్వం. నాలుగోది నిత్యము ఆయన ఎదుట నిలబడుటకు ఆయన కోరుకున్నాడు. ఇంకా ఐదవది మనం చూసుకుంటే పాపము లేనివాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆరోది ఉన్నతమందు యాజకుడుగా హెచ్చింపబడెను. హల్లెలూయా. ఉన్నతమందు యాజకుడుగా హెచ్చింపబడెను. మన జీవితంలో మన దేవుడు ఈ విధంగా మనకిచ్చుటకు ఆయన సమర్థుడు. కాబట్టి పిల్లరా, ఈ లోక నటనలో మునిగిపోకుండా, ఈ లోక భోగాల్లో నలిగిపోకుండా యేసు మనకిచ్చే ఆర్థికతలో ఆశతో ముందుకు కొనసాగితే మనం క్రీస్తుతో కూడా నిలబడతామని ఈ వచనాల ద్వారా మనం చూసుకుంటున్నాం. ఇంకా యెషయా గ్రంథం 61:6 మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును కూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. హల్లెలూయా. వారి ప్రభావాన్ని పొంది అతిశయిస్తారు. అంటే దేవుడు మన ద్వారా చేసిన కార్యాలు చూసి అతిశయము. క్రీస్తు నందే మన అతిశయము, క్రీస్తు నందే ఆనందం అనే వాక్యం రేపనట్లుగా దేవుడు అంటున్నాడు. మనం దేవునికి యాజకులంగా ఉంటామని ఈ వాక్యం ద్వారా మనం చూసుకుంటాం. ఇంకా మొదటి పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక మనం చూసుకుంటే క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలం, అంటే దేవునికి అనుకూలం కానివి కూడా ఉన్నాయని అర్థం. అయితే పిల్లరా, మనం ఏం చేయాలంటే దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించాలి. ఆత్మ సంబంధమైన అర్పణలు, స్తుతియాగాలు, దహన బలులు,
దేవునికి అర్పించాలి. పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సజీవమైన రాళ్ళ వలె ఉండాలని, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. మనము సజీవ యాగాలుగా దేవునికి సమర్పించుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరాలు మన హృదయాలు మందిరంగా మార్చబడాలి. ఆదివారం ఒకసారి ప్రార్థన పోతేనే కాదు, రోజు 24 గంటలు మన మందిరంలో, మన హృదయమే దేవునికి ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో స్తుతి యాగాలు ఉండాలి. దేవునికి అనుకూలమైన వచనాలు, యాగాలు, స్తోత్రాలు చెల్లించాలని వాక్యం ద్వారా మనం వింటున్నాం. మన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి పిల్లరా. పరలోకం మొదలుపెట్టి భూలోకానికి దిగి వచ్చినాడు. ఆయన నన్ను నిన్ను విమోచించుట కొరకు ఈ లోకంలో ఎన్ని యాతనలు పడ్డాడో మనందరికీ తెలుస్తుంది. ఎందుకు అంత యాతన పడ్డాడు, ఎందుకు అంత శ్రమ పడాల్సి వచ్చింది, ఎందుకు ఆ విధంగా కావాల్సి వచ్చిందంటే నన్ను నిన్ను ఆ రాజ్యం తీసుకువెళ్ళుట కొరకే. హల్లెలూయా. నేను నీవు ఆయన వలె మారుట కొరకే ఆ విధంగా ఆయన పరలోకం వెళ్ళి భూలోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ సత్యము తెలుసుకున్న నేను నీవు క్రీస్తుకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగంగా సమర్పించుకొని ఆత్మ సంబంధమైన బలులు అర్పించు వారిగా మనము దేవునికి యాజకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎంత మంచి భాగ్యం, ఎంత మంచి ఆధిక్యత నాకు నీకు ఇచ్చాడు. నా కొరకు నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు ఆయన. అంటే ప్రాణం ఇచ్చిన యేసు కొరకు ఈ విధంగా జీవించడం కష్టం కాదు, కానీ సంతోషం. హల్లెలూయా. సంతోషమైన జీవితంలో సంతోషంగా మనం అర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, మనం తెలుసు కదా, రైతు ఎద్దు మీద కాడి పెట్టేటప్పుడు ఎద్దు పరిగెత్తదు. రైతును చూసి ఎద్దు తల వంచితే ఆయన ఆ కాడిని ఎద్దు మీద పెడతాడు. అప్పుడు కాడున్న ఎద్దు సంతోషంగా పొలం దున్నుకుంటూ రైతుకు సంతోషం కలిగిస్తుంది. కడుపులేరుగా మనం కూడా యేసును అంగీకరించిన నేను నీవు దేవుని ప్రేమను, దేవుని కార్యాలను, క్రీస్తు వలె జీవించుటకు ఈ లోకంలో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారే దేవుని రాజ్యంలో యాజకులుగా, క్రీస్తుతో యాజకులుగా ఉంటారని మనం చూస్తున్నాం. ఇంకొకసారి మనం చదువుకున్న వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథ 6వ వచనం. మొదటి పునరుత్థానములో పాలగు వారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఈ వచనం ఎంతో ఆనందము కలిగించేది, ఏదో సంతోషము కలిగించేదిగా నాకు అనిపిస్తుంది, మీకు కూడా అనిపించాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని రక్తంలో, యేసు రక్తంలో కడగబడి నేను దేవుని బిడ్డను అని దేవుని ముద్ర వేసుకున్న నేను నీవు ఈ జాబితాలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది బలవంతం కాదు, భారమైనది కాదు, చాలా తేలికైనది, చాలా మంచిది. తేలికైనది, చాలా మంచి, బరువైనది కాదు, చాలా తేలికైనది. అందుకే వాక్యం ప్రకటనలో నా కాడి తేలిక, ఆయన కాడి, ఆయన మాటలు చాలా తేలికైనవి. కాబట్టి ఈ వచనాలు కూడా చాలా తేలికగానే మనం తీసుకుంటే తేలికగానే ఉంటుంది. అమ్మో నా వల్ల కాదంటే కాదు, అవుతుంది. నా యేసయ్యనే పరలోకం వెళ్ళి భూలోకానికి వచ్చి అంత త్యాగం చేస్తే నా దేవునికి నేను చేయాల్సింది ఏదైనా చేస్తానని మనము తీర్మానం తీసుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం, మనసే లేదనుకోండి, అమ్మో నేను బ్రతకడమే కష్టం, నేను దేవుని కొరకు సాక్షిగా ఉండడమే కష్టం, ఎంత నేను ఏ విధంగా చేయగలను, ఎంత ఏ విధంగా నడవగలను అని చెప్తే ఆయన ఒక్క తలంతునే, నాకు ఈ ఒక్క తలంతు నాకెందుకని భూమిలో పూడ్చిపెట్టినాడు. యజమానుడు వచ్చి అంటాడు, సోమరువైన చెడ్డదాసుడా. ఇంకా ఇద్దరు తమ యజమానుని సంతోషపెట్టి వారు ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ యజమాని సంతోషపడి యజమాని ఇచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించినారు. ఆ తేలికైన పని, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. కాబట్టి ఇట్లారా ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఏంటంటే,
క్రీస్తుతో కూడా మనము యాజకులై అక్కడ ఉంటాము అన్న మాట మీద మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యము అంత్య దినాల్లో యేసే త్వరగా రానై ఉన్నాడు. త్వరగా రానయున్న ఈ రోజుల్లో మనల్ని మనం కాపాడుకొని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని సజీవ యాగంగా మనం పోయినట్లయితే మనకు తగిన ఫలితం దేవుడు మనకి ఇస్తాడని నమ్మి విశ్వసించి మనం ముందుకు సాగి ఆ కష్టమా నష్టమా వస్త్రహీనతన్న ఒకవేళ అత సాక్షి ఫల భాగ్యం అందరికీ రాదు, ఎవరికో కొందరికి లేరా. ఒకవేళ నీకు వచ్చిందా నాకు వచ్చిందా, మనం ధనవంతులమే భాగ్యులమే భాగ్యమే. కాబట్టి ఈరోజు మనము మన నాతో నీతో మధుడు మాట్లాడుతున్నాడు. రెండవ మరణానికి ఇక ఎలాంటి కూడా అధికారం లేదు. మనం క్రీస్తుతో నడుస్తున్నాం, క్రీస్తు మనసు కలిగి ఉన్నాం. వాక్యం, ప్రార్థన, కృతజ్ఞత, స్తోత్రములు కలిగి మనం ఉన్నాం. యేసు ఏమి చెప్పినాడో ఆ మాట ప్రకారం నడుస్తున్నాం. అలాంటి వారికి దేవుడిచ్చిన దేవుడి దగ్గర ఉన్న ఫలితం, దేవుడు మనకిచ్చే ఫలితం ఏంటంటే క్రీస్తుతో కూడా అక్కడ యాజకులై ఉండుటకు, క్రీస్తుతో అక్కడ 1000 సంవత్సరాలు పరిపాలన చేయటకు మనకు అధికారము అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం కాపాడుకొని వాక్యములు నడుస్తాం, ప్రార్థన నడుస్తాం, కృతజ్ఞత కలిగి ఉందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, త్యాగముతో మనం ముందుకు నడుస్తాం. దేవుడు ఈ కృప నాకు నీకు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలనైనా పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, యేసురాజ, మీ ఘనమైన నామమని వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు ప్రభువా నైనా ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాలు ప్రభువా తండ్రి మేము నేర్చుకున్నాము తండ్రి నైనా. అవును ప్రభువా, అపవాదిని దయ్యాన్ని బంధించి ప్రభువా తండ్రైనా అయ్యా మీతో పాటు తండ్రి 1000 సంవత్సరాలైనా పరిపాలించుటకునైనా మాకు అధికారం మీరు ఇచ్చినారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ఆధిక్యతను తండ్రి నేను మేము కాపాడుకున్నటకు తండ్రి కృపం దయచే ప్రభువా తండ్రినైనా. ప్రభువా అంత్యకాలంలో తండ్రినైనా ఏదాని కూడా మేము శోధనలో లొంగిపోకుండా తండ్రినైనా ప్రభువా తండ్రినైనా మీ మాటనే విని తండ్రినైనా మీకే నమస్కారం చేసి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా శ్రమైన కష్టమైన ఏదైనప్పటికైనా ప్రభా తండ్రి మీలోనే నడువుటకు తండ్రి కృపం దయచే తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ప్రాణం ఇచ్చిన నిన్ను వెంబడించుటకు తండ్రి మా అందరికీ మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మంచి దేవుడు నైనా మీకు వందన తండ్రి. మమ్మల్ని ప్రేమించి తండ్రి నైనా ప్రాణమిచ్చి ప్రభా తండ్రి ఇగో ప్రభా తండ్రైనా మీతో కూడా అక్కడ ఉండుటకు తండ్రైనా అంతేకాకుండా పరిపాలించుటకు తండ్రినైనా అయ్యా తీర్పరులుగా ఉండుటకు తండ్రైనా మాకు అధికారం ఇచ్చిన రజా మీకు స్తోత్రం తండ్రి. దాని తండ్రైనా దాన్ని చూస్తూ ప్రభా తండ్రి ఈ లోకంలో తండ్రి ఏ దాని వైపు కూడా నైనా మనసు పెట్టకుండా మీ వైపే మనసు పెట్టి తండ్రి మీలోనే జీవించుటకు తండ్రి నాకు మాకు మీ సహాయం అనుగ్రహించని రజా మీకు వందనాలైనా. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి నైనా. వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో తండ్రి నైనా నిరసించిపోకుండా ప్రభా మీ వైపు చూస్తూ తండ్రి నైనా అయ్యా మీరు త్వరగా రానున్నారని ప్రభా ఉత్సాహపడుతూ ప్రభా అన్నిటిని జయించుకునే కృపను వారికి అనుగ్రహించని రజా మీకు స్తోత్రం నా తండ్రి. నా ప్రభా మీకు వందం తండ్రి. వారి కుటుంబాలను దీవించి తండ్రి. కష్టం, నష్టం, శోధన, బాధ అదంతా తొలగించండి ప్రభా. క్షేమం దయచినైనా మీకు స్తోత్రం. మా కన్నీరు తుడిచే దేవుడు నీవు ఉన్నావని ప్రభా తండ్రి. మాతో మీరు ఉన్నారని ప్రభా నిరీక్షణతో ప్రభా సంతోషముతో ముందు కొనసాగటము కృపనిచ్చి బలమిచ్చి శక్తినిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని ఈ విధంగా చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.